హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అయితే ఒక ప్రశ్న తగ్గుతుంది, ఇంతవరకు వార్డు సెక్రటరీతో వార్డు వాలంటీర్తో మీరు ఇంటికి ఇస్తున్నారు కదా, మరి ఇవ్వలేబ్బాయి ఇస్తామని చెప్పాము, అది వాస్తవం. మా ప్రభుత్వ విధానం, మా ముఖ్యమంత్రి తాలూకు ఆలోచన తపన దానికి తగ్గట్టే ఈ నెల నుంచి ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా చేయడం ప్రారంభించాం. అయితే దురదృష్టం, ఈ మహమ్మారి, ఈ కరోనా మహమ్మారి వచ్చింది, దీని నుంచి ఏదైతే ఆ ప్యాకింగ్ చేయవలసిన ఆ నేపథ్యం ఉందో వాటికి అన్నిటి కూడా ఆటంకం కలిగింది. సో కాబట్టి దానికి కొంత ఆలస్యమైంది. ఈ సమస్య నుంచి మనం అధిగమించిన వెంటనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 100% అమలు జరుగుతుందనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాం. కొంతమంది పెద్దలు వచ్చి దాని విమర్శలు చేస్తున్నారు, దయచేసి సమయం పాటించండి. విమర్శ చేసే ముందు వాస్తవ పరిస్థితి తెలుసుకుని విమర్శలు మాట్లాడండి. ఇది విమర్శలు చేసుకునే సమయం కాదు, ఇది విమర్శలు చేసుకునే సమయం కాదు, ఇది తగిన సలహాలు సూచనలు ఇచ్చుకుని చేసే సమయం అని చెప్పి తమందరికీ తమ ద్వారా ఆ పెద్దలకు కూడా ఇవాళ తెలియచేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది, ప్రభుత్వ విధానం, ఎస్ మేము ఒప్పుకుంటున్నాం, మేము దాని స్టిక్ అయ్యే ఉన్నాం, ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇది ఉపద్రవం వచ్చింది, నెలలు లేట్ అవుతాయి. ఈ లోపల ఈ సమస్యకు అధిగమించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి నిన్నటి రోజున చూశాను నేను, ఇది సమయమైనా కాకపోయినా ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలి కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నాం. మరి మాజీ ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు మరి అనుభవం ఉన్న వ్యక్తి, ఇది ఈ సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, అందరం సమైక్యంగా అందరం దీన్ని సమర్థించాలని చెప్పని 4 రోజుల ముందు చెప్పిన వ్యక్తి. మరి నిన్నటి రోజున హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి హైదరాబాద్ లో కూర్చుని అక్కడి నుంచి వచ్చి మరి ఒక లేఖని మన ముఖ్యమంత్రి గారు రాశారు. దాంతోపాటు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది హైదరాబాద్లో. రాష్ట్రంలో వచ్చి ఏదో అవసత్వం చెందుతున్నామనే రీతిలో వారి మాటలు ఉన్నాయి. చాలా దురదృష్టం. ఒక దాంట్లో మాకు అవసత్వం ఉండొచ్చు, ఒక దాంట్లో మేము వెనక ఉండొచ్చు, అదేంటంటే మీలా పబ్లిసిటీ చేసుకోవడంలో చిన్న గోరంత చేసి కొండంతలుగా చూపెట్టడంలో మీ అవసరం ఉండొచ్చు. మేము వచ్చి ఒక అడుగు వెనక ఉండొచ్చు, ఎందుకంటే మాకు పబ్లిసిటీ అవసరం లే. మాది మౌత్ క్యాంపెయినింగ్ మధ్య వాస్తవ పరిస్థితులు జరిగితే అదే ప్రజలు గుర్తిస్తారు, అదే ప్రజలకు మేలు జరుగుతుంది, అదే మంచి జరుగుతుంది. అంతేగాని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపెట్టి దాని నుంచి లబ్ధి పొందాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనుకోరు, అవసరం లేదు కూడా. దానివల్ల ఉపయోగం కూడా లేదు, రాష్ట్రానికి ఉపయోగం లేదు, ఆ రాజకీయ పార్టీకి ఉపయోగం లేదు, ఆ వ్యక్తులకు ఉపయోగం లేదు. దానికి ఉదాహరణ మీరే, మీరు కొన్ని లేని చూపించడం వల్ల ఈరోజు మీకు ఉపయోగం లేకపోయింది, మీ పార్టీకి ఉపయోగం లేకపోయింది, రాష్ట్రం అద్దగాదు పాలైపోయింది. సో అది అలాంటి చర్యలు కాకుండా వాస్తవాలని ప్రజలకు చెప్పాలనే రీతిలో మొన్న రోజున ముఖ్యంగా యాక్వాకి సంబంధించిన విషయాన్ని తీసుకుంటే దాని మీద వచ్చి మరి సంక్షోభం వచ్చింది, యాక్వా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న అంశం వచ్చింది, అది వాస్తవం. అంటేనే తెలిసింది, అంటే ముఖ్యమంత్రి గారు వచ్చి సంబంధ మంత్రి మోపిద వెంకటరమణ గారికి ఆదేశించారు. సంబంధిత మరి దానికి సంబంధించిన సెక్రటరీ కూడా మా మనగుణ గారికి ఆదేశించారు. వాళ్ళందరూ కూడా యాక్వా తాలూకా ప్రాసెసింగ్ యూనిట్ ఎవరైతే ఉన్నాయో ఆ అందరు యాజమాన్యాలు అందరితో కూడా సమావేశం పెట్టారు. వీరే కాదు, ఎంపీడే సంబంధించిన అధికారులు కూడా పిలిపించారు. అందరినీ కూర్చోబోక సమయంతో ఒక రేటును కూడా ఫిక్స్ చేశారు, ఆ రేటుతో కొనాలని చెప్పి ఆదేశించారు. దాంట్లో వచ్చింది సెకండ్ లెవెల్, అది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్కి వస్తున్నప్పటికీ యాక్వాకు సంబంధించిన ఎవరైతే ప్రాసెసింగ్ చేయవలసిన ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ వాళ్ళు వచ్చి మా గ్రామాల్లో వచ్చి కట్టడి చేశారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు వెళ్తే మరి మళ్ళీ ఊళ్ళో రావడానికి వీల్లేదు అనేది గ్రామాల్లో వచ్చింది. అవును, వాస్తవం వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రతి గ్రామాల్లో కూడా ఇది ఒక మహమ్మారి, ఈ వ్యాధి ఏమవుతుందో మా ఊళ్ళో రాకూడదు అనుకుని వాళ్ళ తాలూకా సందర్భంగా అందువాళ్ళు చేశారు. దీన్ని ఇప్పుడు సంబంధించి తెలుసుకోవాలి, వాళ్ళలో ఒక ధైర్యం కల్పించాలి, వాళ్ళని తీసుకొచ్చి అక్వాకి దగ్గర తీసుకురావాలి. ఇలాంటి సంక్షోభాల్లో ప్రభుత్వాలు వచ్చి మరి ప్రోయాక్టివ్గా మేము ముందుకెళ్తున్నాం. దయచేసి మీకు కూడా బాధ్యత గల వ్యక్తులైతే మీరు కూడా పులిపునివ్వండి,
వెళ్ళండి, వెళ్ళి ఆ రైతుల కోసం ఆ కార్మికులలో మీరు పనిచేయండి, మీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మీరు కూడా పిలిపిలిపాలి. కానీ మీరు అది కాదు, ఒక పక్క మీరు మాట్లాడుతున్నారు, రెండో పక్క ఆలోచన చేయండి. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో, ప్యానిక్ పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో ఇవి ఆలోచన చేయాలని మరి కోరుతున్నాను. ప్రభుత్వం ఇవాళ మరి ఆ ప్రాంతంలో ఉన్న కార్మికులందరినీ కూడా, ఎవరైతే ఆ ప్రాసెసింగ్లో పనిచేస్తున్నారో అందరినీ కూడా ప్రభుత్వం మరి అంత ఫుల్ స్ట్రెంగ్త్ కాకుండా, ఒకవేళ 100 మంది పనిచేసే మరి యూనిట్లు అయితే ఒక 30 మందితో 40 మందితో పని చేసుకుని, రేపు మళ్ళీ 30-40 మంది ఇంకో బ్యాచ్తో పని చేసుకుని దాని నుంచి చేయాలని చెప్పింది. నిన్నటి నుంచే కాకినాడ పోర్టుల నుంచి కానీ, లేకపోతే కృష్ణపడ పోర్టు నుంచి కానీ అటు అమెరికాకి కానీ చైనాకి కానీ ఎక్స్పోర్ట్ కూడా మరి కేంద్ర ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది, దాన్ని కూడా మరి స్టార్ట్ చేశారు, మరి ప్రారంభించారు. అప్పుడే ఆ కార్యక్రమం జరుగుతుంది. కానీ మీరు వచ్చి మాట్లాడుతున్న అంశము అది సందర్భంలో ఏంది, ఈ ఇలాంటి విషయాల్లో మరి కాదు. పోతే మనం చూశాం, మనకు తెలుసాం, మనకి ఈ ప్రభుత్వం శత్రుత్వం ఉంది. ఏదైతే మద్యం అమ్మకాలు ఉన్నాయో వాటి మీద శత్రుత్వం ఉంటూ అక్రమ మద్యం కానీ బెడ్ షాపులు కానీ ఏవి కూడా ఉండకూడదని మనం ఎప్పుడో తీసుకుంటుంది, దాన్ని కట్టుదిట్టంగా అమలు జరుగుతుంది. ఆదాయానికి సంబంధం లేకుండా రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్ని రాజకీయంగా రాష్ట్రాన్ని వచ్చి అదగదు పాలు చేసినా మీ ప్రభుత్వ హయాంలో వాటి మీద కాదు అని చెప్పి దాని మీద స్ట్రిక్ట్ గా ఒక నిబద్ధతతో మరి ఇవాళ వచ్చి మద్య అమ్మకాల మీద మరి ఆంక్షలు తీస్తూ ఈ కరోనా వచ్చిన నుంచి అన్ని కూడా మనం ఆఫ్ చేసుకుని కార్యక్రమం చేశారు. కానీ చేసిన ఎక్కడెక్కడో ఏదో చిన్న చిన్న సంఘటనలు ఏమైనా జరుగుంటే దాని మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచన చేసి తీసుకుంటున్నారు. కానీ దాన్ని భూతద్దలు చూపెట్టి మీరేమంటున్నారు, ఎక్కడో వచ్చి కల్తీలు జరిగిపోతున్నాయి చూస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధి చేస్తున్నప్పటికీ కూడా కల్తీలు జరుగుతున్నాయి, దయచేసి దాన్ని కూడా అరిగట్టండి అంటే పర్వాలే. మొదటి అంశాన్ని గురించి రెండో అంశాన్ని మాట్లాడుతున్నారు, ఎక్కడ కూడా ప్రభుత్వం ఉపేక్షించేది లేదు, ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఉపేక్షించలేదు, ప్రజల తరగతి ఆరోగ్యమే పెరుగుతున్న తరగతి లక్ష్యంగా ఇవాళ కార్యక్రమం చేస్తుంది. దయచేసి మీ తరగా ఇలాంటి చౌకబారు ఆలోపణలు ఆపండి. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచన మరియు ఉన్నతస్థాయి సమీక్షలో ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్ఆర్జీకి సంబంధించి ఉదయం 6 నుంచి 1 గంట వరకు గ్రామాల నుంచి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మరి ఆ కార్యక్రమాలు చేసుకోవాలి, దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా ఇచ్చింది, దాని తాలూకా వేతనాలు కూడా సవరించి పెంచింది, దాని తగ్గట్లు మీ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి ఇవాళ కార్యక్రమాన్ని వచ్చి రూపొందించాం. దానికి తగ్గట్టు పనులు కూడా, వ్యక్తిగత పనులు కూడా ఇవాళ శాంక్షన్ చేసి ఇచ్చాము. దాన్ని కూడా గ్రామాల్లో వచ్చి ప్రజలకు వచ్చి మరి చెప్తున్నారు, అధికారులు కూడా చెప్తున్నారు మీ తాలూకా ఎందుకంటే జీవనోపాధి ఉండాలనే అంశం పట్ల చెప్తున్నారు. ఆ కార్యక్రమం కూడా చేయమంటున్నాం. అలాగే రేపు వచ్చి ఇంకా రబీ ఇంకొక రోజుల్లో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది, రబీ స్టార్ట్ అవుతుంది, వారి దాని సెకండ్ కావాలి, దాని సెకండ్ కార్యాచరణ కూడా ఇప్పటికే ప్రభుత్వం మరి తీర్థ శాఖకి మానకం శాఖకి సంబంధించి చేసుకుని మరి జిల్లా అధికారులు జాయింట్ కలెక్టర్ కలెక్టర్కి మీరు ఇస్తూ ఆ కార్యక్రమం చేయమంది ఆమె ఆ నిబంధనలు కూడా చేస్తున్నారు. ఇవన్నిటితో పాటు సమీక్షగా అన్ని అంశాలని కూడా సమీక్ష చేసుకోవడానికి ఒక టాస్క్ ఫోర్స్ని జిల్లాలో ఏర్పాటు చేశారు. జిల్లాలో కూడా మంత్రులు వచ్చి సమన్వయం చేసుకుంటూ సమీక్షించుకుంటూ చేయమన్నారు. ప్రతి జిల్లాలో ప్రతి మంత్రి జిల్లాలో కూర్చొని అవన్నీ సమీక్షిస్తున్నారు. అయితే మీలాగా ప్రతిదీ కూడా చేస్తూ ఫోటోలు పెట్టుకుని హడావిడి చేయడం కాకుండా ఒక నిబద్ధతతో ఒక కార్యాచరణతో ఇప్పుడే మరి రాష్ట్రం ముందు వస్తున్న మరి ఏవైతే ఉన్నాయో పాటించాలి, నియమాలు పాటించాలని మనం ఇస్తున్న సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనలకు అనుగుణంగా ఇవాళ కేంద్ర స్థాయి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా నిమగ్నమై ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరినీ కూడా కోరుతున్నాను, మరొకసారి చేతులెత్తి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రార్థిస్తున్నాను, దయచేసి ఎవరికైనా చిన్న ఆరోగ్యం బాగలేకపోయినా, చిన్న జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, మీకే విధమైన జ్వరం వచ్చినా, మీరు మీ ఇంటికి వస్తున్నారు, ఈ సర్వేలెన్స్ టీం వస్తుంది, వారికి తెలియచేయండి, అప్రమత్తం చేయండి, మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని, రాష్ట్ర మీ ప్రాంత ఆరోగ్యాన్ని, రాష్ట్ర ఆరోగ్యాన్ని కాపాడండి,
ముఖ్యంగా గత 2-3 రోజులుగా అలార్మింగ్ గా ఉన్న అంశం, వ్యాప్తి చెందిన అంశం ఏదైతే ఢిల్లీకి వెళ్లి వచ్చి ప్రార్థనకి వెళ్లి వచ్చిన అంశం ఏదైతే ఉందో, ఆ సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు స్వచ్ఛందంగా ఇంకెవరైనా సరే ప్రభుత్వం కనుసన్నాలు అంతా ఇప్పటికే వాటి మీద వచ్చి అన్ని తయారు చేసి అందరినీ కూడా క్వారంటైన్ తరలించడం జరుగుతుంది. ఇంకెవరైనా మిగిలిన మీతో కాంటాక్ట్ అయిన వాళ్ళైనా, మీ స్నేహితులైనా సన్నిహితులైనా, మీ చుట్టాలైనా మీ పక్కాలైనా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా స్వతంత్రంగా మీరే చెప్పండి. చెప్పి వచ్చి మీ తాలూకు మీ పరీక్షల్ని, మీ ఆరోగ్య పరీక్షల్ని మీరు చేయించుకోండి. మరి రాష్ట్రానికో మీరు కూడా భాగస్వామిని గండి బాధ్యత గల పౌరులుగా అని చెప్పింది. రాష్ట్రం తరఫున మరి అందరినీ కూడా మరి వేడుకుంటున్నాం. అలాగే ప్రతిపక్ష నాయకులకి మీరు చేస్తే ఇందులో సాయం చేయండి, చేస్తే మీరు మంచిగా ఆలోచన చేస్తూ రాష్ట్రం తాలూకా ఈ పరిస్థితిని అంటే ఒటెక్కే పరిస్థితిలో మీరు ఉండండి. లేకపోతే కొన్నాళ్ళు సమయం పాటించి మీరు ఇంట్లో కూర్చోండి. ఇది రాజకీయాలకి తగ్గ సమయం కాదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు మాట్లాడుకునే అంశం కాదు ఇది. ఇది రాష్ట్రంలో 5 కోట్ల మందికి సంబంధించిన ఒక ప్రధానమైన సమస్య, దేశానికి సంబంధించిన 150 కోట్ల మందికి సంబంధించిన ప్రధానమైన సమస్య, ఇది ప్రపంచానికి సంబంధించిన సమస్య కాబట్టి ఇది రాజకీయ కోణంలో ఆలోచన చేసి మరి విమర్శ చేయడం మానుకోమని చెప్పి చెప్తూ రాష్ట్ర ప్రజానీకానికి దీన్ని ప్రభుత్వం ఇస్తున్న సూచనని, మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్న సూచనని ఒకటే, మీ అందరికీను సోషల్ డిస్టెన్స్ పాటించమని, దాంతోపాటు ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో ఇచ్చిన సమయాల్లో మరి నిర్దిష్టంగా ఉండాలని, మీ తాలూకా మీ పేదల తాలూకా మీ రైతుల తాలూకా మీ సామాన్య తాలూకా మీ తాలూకా కష్టాన్ని మీకు ఉన్న అవసరాలని ప్రభుత్వం తీర్చడానికి ఎప్పుడు కూడా సంతృప్తి ఉంటుంది. తీర్చే ప్రణాళికల్ని మరి రూపొందించడం ఇప్పటికే, ఏ ఒక్కరూ కూడా మీరు ఇబ్బంది పడే అవసరం లేకుండా ఈ ప్రభుత్వం మీ ముందుంటుంది. రోజువారీగా ఇదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది కేంద్రం మళ్లీ మనకి ఇచ్చిన వరకు కూడా వారి నిబంధనల్ని వారి సూచనల్ని వారి వచ్చే ఆలోచన వచ్చే వరకు కూడా మరి దీన్ని మీద అందరూ కూడా సమయంతో ముందుకెళ్దాము, దీన్ని ఎదుర్కొందాం, ఈ కరోనా మీద విజయం సాధిద్దామని చెప్పి మరి కోరుతున్నాను. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, అందుకే అంటున్నా కరోనా టెస్టులు చూసుకుంటే మన రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రాల్లోనూ దేశంలోనూ ఏ రకంగా జరుగుతుంది, అందరికంటే మనం ఇవాళ మేటిగా ఉన్నాం. మనకున్న అన్ని అవకాశాలను వినియోగించి చేస్తున్నాం, అన్ని అవకాశాలు చేస్తున్నాం. ఎందుకు చేయకుండా మరి ఎంతమంది ఏ రకంగా ఐడెంటిఫై అయ్యారు? ఈరోజు సుమారు 58 మంది ఐడెంటిఫై అయ్యారు. ఏ రకంగా తెలిసింది? వారు కూడా వస్తూ వారికి కూడా ఒకరు చేసుకోకుండా వారికి కూడా టెస్ట్ చేస్తాం, తప్పే లేదు. ఒకసారి టెస్ట్ చేసుకొని చూడమనండి, చేస్తామని తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు, హైదరాబాద్లో కూర్చొని మాట్లాడడం కాదు.